అమ్మ పెట్టది అడుక్కది ననియది అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళ ఎవ్వరం అని మండి పాలకుర్తి పబ్లిక్ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఖాళీ చేపిస్తుండ్రని పాలకుర్తికి వెళ్ళి బాధితులు గగ్గోలు పెడుతుండ్రు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేయిస్తారు వాళ్ళకేమక్కరా అంటే గిది చూస్తే మీకే ఎరకవుతుంది ఈ పాలకుర్తి కాడ డబల్ బెడ్రూమ్ ఇండ్లది రచ్చ అవుతుంది కదా ఇలా పొద్దుగాలనే రెవెన్యూ ఆఫీసర్లు పోయి ఇండ్లకు తాళాలు పెట్టి అండ్ల ఆల్చుకొని ఉంటున్నోళ్ళను బయటకు ఎలగొట్టిండ్రు కొందరేమో మమ్మల్ని కొడితే మంచిగా ఉండదని పేయి మీద గ్యాస్ నూనె పోసుకొని గడబిడ చేసిండ్రు పాలకుర్తి మండలం తొర్రూరు జేకాడ కేసీఆర్ సార్ ఏలు వడిల డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రు ఆ ఇండ్లు ఇంకా అధికారికంగా లబ్ధిదారులకు అలర్ట్ చేయలేదు ఇంత గవర్నమెంట్ మారిపోయింది ఇండ్లు వస్తాయని ఆశలు పెట్టుకున్నోళ్ళు మా ఇండ్లు మాకు రావేమో అన్న భూగుల్ తోటి అధికారులు ఇండ్లు ముందే పోయి ఎవరికాలు తాళాల తాళాలు కొట్టి ఆల్చుకొని ఉంటున్నారు ఈ సంగతి తెలిసి రెవెన్యూలు డబల్ బెడ్రూమ్ లు ఆల్చుకొని ఉంటున్న ఇండ్లకు తాళాలు పెట్టిర్రు అధికారికంగా ఇచ్చినప్పుడే ఇల్లు మీకైతాయి ఇట్లా లెక్కపత్రం లేకుంటొచ్చు ఉంటామంటే నడవదమ్మా అని చెప్తే వాళ్ళతోటి బయసు పెట్టుకుండ్రు ఇన్లూ ఉంటున్నోళ్ళు ఇక ప్రతిపక్ష పోలేమో ఇదే సందనుకోని ఎమ్మెల్యేనే ఇదంతా చేపిస్తుందని యశస్విని అక్క మీద దుమ్మెత్తి వస్తుండ్రు అది నాకు సంబంధమే లేదు రెవెన్యూ వాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటూ పోతే అది కూడా నాకు అంటగడితే నేనేం చేద్దును అని అక్క వాపోతుంది పాపం నిన్నీ అలా ఏది నిజమో ఏది అవద్దమో నమ్మకుంటే అయిపోయింది కష్టపడి ఇల్లు కట్టి తప్పతాయి కాలబెట్టినట్టు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అవుతుండ్రో పాలు వొంగనంత సేపు కూడా ఉంచుకుంటలేరా పేరును డబేలున పడుతున్నారు కొందరు ఫేమస్ అయినోళ్ళు ఉన్న జానీ మాస్టర్ కథ ఉడవకముందే మళ్ళీ ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి కథ బయటపడ్డది అంతా సెలబ్రిటీలు షాన్స్ల పేరుతోటి ఆడోళ్ళను చేసిన మోసాలు బయటపడే సీజన్ ఏమన్నా నడుస్తుందా అనిపియబట్టింది ఒకలేకోగలి శిల కొట్టుడు భాగవతాలు బయట పడుతున్నాయి ఉన్న జానీ మాస్టర్ కథ నడుస్తుండగానే ఇలా యూట్యూబర్ హర్ష సాయి కథ బయటపడ్డది ఈ హర్ష అంటే యూట్యూబ్ చూసేటోళ్ళ దాంట్లో తెలివనోళ్లు ఉండరు మందికి పైసలు ఇచ్చే వీడియోలతోటి మస్తు ఫేమస్ అయిపోయిండు దాకా గేమింగ్ యాప్ కు ప్రమోషన్లు చేసి కోట్లు కూడా పెట్టిండు ఫాలోవర్ల నాగం పట్టిచ్చిందని అట్ల కొన్నొద్దులు బద్నామైండు అది సల్లపడ్డాక ఇప్పుడు సినిమాలో హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన పిల్లేము నన్ను ఖరాబ్ చేసిందని కేసు పెట్టింది నార్సింగ్ పిఎస్ లా యూట్యూబ్ లో వచ్చిన పేరు పైకంతో హర్ష సాయి మెగాలో డాన్ అని ఓ సినిమా కూడా తీసిండు దానికి డైరెక్టర్ హీరో కూడా హర్షనే ఇక దాంట్లో హీరోయిన్ గా ఉన్న పిల్లనే సినిమాకు ప్రొడ్యూసర్ ఆమెనే ఇప్పుడు హర్ష మీద కేసు పెట్టింది నన్ను ఖరాబ్ చేసి వీడియోలు తీసిండు సినిమా రైట్స్ ఇయ్యకుండా వీడియోలు బయట పెడతా అని బెదిరిస్తుండని ఫిర్యాదు ఇచ్చింది అయితే హర్ష సాయి ఏమో అవన్నీ అవద్దాలు ఆమెనే నా ఇంట పడ్డది నేనే ఆమెను బ్లాక్ ల పెట్టినా ప్రేమించమన్నది పైసలు అడిగింది నేను రిజెక్ట్ చేసిన కోపంతో నా మీద కేసు పెట్టిందని చెప్పుకొచ్చిండు కానీ ఆ పిల్ల వాకిలేమో అవన్నీ అవద్దు ఇంటికి దొలకపోయి కూల్ డ్రింక్ల ఇచ్చి అంగడి చేసిండు సినిమాకు రెండు కోట్లు తీసుకొని దగ్గర పెట్టుకుండు ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి బెదిరిస్తుండు అని చెప్పుకొస్తుండు హర్ష మాత్రం పోలీసుల విచారణల అన్ని బయట పడతాయి అప్పుడే నిజమేందో తెలుస్తుందని అంటున్నాడు మరి ఇంలా ఎవరిది నిజమో విచారణల బయట పడతాయి గాని యూట్యూబర్లు గింత పేరు రాగానే నా అంటోడే లేడని బిల్డప్పులు కొట్టి ఈ గిట్ల అందరు ముంగట పల్టీలు కొట్టడు కామన్ అయిపోయింది మొన్నటికి మొన్న ప్రణీత్ హనుమంత్ అనేటోడు గిట్లనే పాడు నోరేసుకొని జైలు పాలైండు పేరు అయిన డాన్స్ మాస్టర్ ఊచల్ లెక్క పెడుతుండు సీన్ మీరు రాస్తారు కథ డైలీ సీరియల్ అయిపోయింది ఇప్పుడు హర్ష సాయి కథ ఎడికి పోతుందో చూడాలి